يلا مرة పక్కన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిరాజా ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఒక భయంకరమైన గుహలోకి వెళ్ళబోతున్నాము. సో ఈ గుహలో వచ్చేసి మొదటి పాయింట్ వచ్చేసి ఈ గుహలో అనమాట మునులు ఋషులు తపస్సు చేసినని ఈ గుహకి పేరు అనమాట. సో అటువంటి భయంకరమైన గుహలోకి మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. అండ్ రెండోది వచ్చేసి ఈ గుహని నాగలోకానికి వెళ్లే గుహ అని కూడా అని పిలుస్తారనమాట ఈ ఊరి ప్రజలు. సో చాలా కాలం నుంచి ఈ గుహకి ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది. సో ఈ నాగలోకానికి వెళ్లే మార్గాన్ని కానీ మనం చూసామనుకుంటే, సో ఆ నాగలోకానికి ఎవరైతే వెళ్తారో లేకపోతే ఆ యొక్క వెళ్లే మార్గాన్ని కానీ చూస్తే, ఆ నాగలోక మార్గాన్ని చూశారనుకోండి, సో సర్పదోషం తొలగిపోతుందంట. అంతేకాదు పాముల నుంచి భయం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ నాగలోక మార్గాన్ని చూసిన వాళ్ళందరికీ పాములు అనేవి కరవ అనమాట. సో అటువంటి గుహలోకి ఈరోజు మనం వెళ్ళబోతున్నాము. సో ఈ గుహ వచ్చేసి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. నేనే కాదు మన యొక్క సబ్స్క్రైబర్లు అందరు కూడా ఈ గుహను చూసి సో ఆ యొక్క సర్పదోషాన్ని నివారించుకోవచ్చును. అండ్ ఆ పాములు చెప్పాను కదా, పాముల నుంచి భయం కూడా తొలగిపోతుంది అనమాట. సో ఆ గుహని ఒకసారి మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళి. సో ఈ గుహ వచ్చేసి దాదాపు దీని ఒక ఎండింగ్ పాయింట్ కూడా లేదనమాట. సో మనం అంత భయంకరమైన గుహలోకి ఈరోజు వెళ్ళబోతున్నాము. సో ఆలస్యం దేనికి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వెళ్దాం పదండి వీడియోలోకి. మార్గంలో మనం అలా ప్రయాణించాలన్నమాట. ఎంతవరకు ఎవ్వరు కూడా ఈ మార్గంలో ప్రయాణ లోపలికి వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. సో ఈ సొరంగం లోపల అసలు ఎంత దూరం ఉంటుందో, నిజంగా అక్కడ నాగలోకం ఉంటుందో లేదో మనం చూద్దాం అనమాట. సో చూసారా సొరంగం, సో కింద పడుకొని వెళ్ళాలన్నమాట. సో నడుచుకోవడానికి కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఈ గృహ వచ్చేసి. సో ఇంకా ఆలస్యం దేనికి, వీడియోలోకి వెళ్దాం, లోపలేముందో ఒకసారి చూద్దాం. నేను చూశారు కదా ఇది చూడండి, ఎంతో భయంకరంగా ఉంది. అమ్మో ఇంక వెళ్దాం మనం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మడుగు. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. సో మనం ఇటువైపు ఒకటి ఉంది, సో ఇటువైపు అయితే ఒకటి ఉంది. ఒకసారి చూపి, సో చూసారు కదా ఇటువైపు ఒకటి ఉంది. సో నేనైతే ఇటువైపు వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇటువైపు వెళ్తున్నాను. సో ఈ మార్గాలు ఇక్కడ వెళ్తా వెళ్ళే కొద్దీ ఇంకా రెండు రెండుగా చీల్తూ ఉంటాయి అన్నమాట. సో విచిత్రం అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనం వచ్చేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతాము ఏ మార్గం నుంచి వచ్చాము. అందుకే ఒక గుర్తుగా ఒక రాయి పెట్టుకుంటాం. సో ఇక్కడ ఒక రాసుకుందాం, ఇదిగో
ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట సో ఇంక వెళ్దాం రండి చూడండి ఎక్కడ మామూలుగా ఉండదు జంతువులు కూడా ఉంటాయి కనీసం వెలుతురు కూడా రావట్లేదు అన్నమాట ఒకసారి చూడండి గబ్బిలాలు కూడా ఉన్నాయి బ్యాగ్ జార్ చినిగింది బ్యాగ్ చాలా భయంకరంగా ఉంది సో దాదాపు ఇలా మనం కూర్చొనే వెళ్ళాలన్నమాట నించొని అయితే వెళ్ళకూడదు నించోటానికి కూడా లేదు చూసారు కదా కానీ చూసారా ఫ్రెండ్స్ చూడండి చాలా కోఫ్గా ఉన్నాయి ఇందాకలో నా చేయి కూడా తీపింది అనమాట చిన్నగా చాలా అంటే వాము కూర్చొని వెళ్ళాలి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఒక పెద్ద ఇటువైపు కూడా ఒక మార్గం ఉంది అమ్మో ఇటువైపు చూడండి ఎంత పెద్ద మార్గం ఉంది సో నేను మళ్ళీ తప్పిపోవచ్చు సో ఇక్కడ ఒక గుర్తుగా ఇదాన్ని రాసుకుందాం వెళ్దాం అటువైపు వెళ్దాం మనం సో ఇది ముందు ఆ మార్గం ఎంత దూరం వెళ్తుందో సో అది చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇంకో సొరంగ మార్గం ఉంది బాము లోపలికి వెళ్ళే కొలిది ఫస్ట్ రెండు ఎదురయ్యాయి తర్వాత రెండు కాదు తర్వాత మూడు తర్వాత నాలుగు ఇలా మనం కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాయి అన్నమాట సో నేను అందుకే గుర్తులు కూడా పెట్టుకున్నాను సో ఇటువైపు వెళ్దాం సో ఈ మార్గం అసలు ఇటు ఎంత దూరం వెళ్తే చూద్దాం ఫ్రెండ్స్ మనం మామూలు లేదు అసలకి ఒకటే చెమటలు పట్టిపోయాయి ఊపిరి కూడా ఆడటం లేదన్నమాట ఇంకెంత దూరం ఉందో కూడా తెలియట్లేదు సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకెళ్దాండి ఫ్రెండ్స్ చూశారు కదా అడుగడుగున నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట సో ఇక్కడ ఇంకో మార్గం ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకో మార్గం ఉంది ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి ఇక్కడ కూడా మళ్ళీ మనం గుర్తు పెట్టుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ ఖచ్చితంగా మనం మర్చిపోతాము సో ఒకసారి చూపి సో ఇలా ఇంటూ మార్గం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట లేదంటే మనం ఖచ్చితంగా మర్చిపోయాయి ఈ గృహంలో మనం చనిపోవచ్చు సో వెళ్ళాలండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన ఎదురు ఒక బండ కనిపిస్తుంది సార్ చూడండి ఎంత బాగుంది ఈ బండ
సో మనం నడవటానికే చాలా ఇబ్బంది పడతాము, వీడియోలో చూశారు కదా. సో కూర్చొని నేను కూర్చొని రావాలి. సో ఇంత బండని ఎలా మూసుకొని వచ్చారు? సో ఈ బండి ఇక్కడ ఎలా వచ్చింది? సో బహుశా ఇదేనేమో నాగలోకం అంటే. సో ఇగో ఈ రాయికి ఈ బండకి సంబంధం కూడా లేదు. సో ఇక్కడే మునులు ఋషులు తపస్సు చేశారన్నమాట. ఈ బండపైన కూర్చొని ఇక్కడికి వచ్చిన మునులు ఋషులు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి చూడండి, దాదాపు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యొక్క పరమేశ్వరుడి కోసం ఎక్కడే కూర్చొని తపస్సు చేస్తారన్నమాట. చూసారుగా. సో బయట వాతావరణం ఎవరికి ఏం జరుగుతుందో ఏం తెలియదు. గృహలో ఉంటే వర్షం పడుతుందా, ఎండ వచ్చిందా, చలి ఏం తెలియదు అనమాట. సో ఇక్కడే కూర్చొని తను తపస్సు చేసేవారని ఆ యొక్క గుళ్ళో ఉన్న వ్యక్తి చెప్పారు. సో బహుశా బండి ఇదేనేమో. సో మరి తను స్నానం కూడా చేసేవాళ్ళు. సో తాగటానికి కేవలం నీటిని మడిగి ఉపయోగించేవాళ్ళనమాట. ఎటువంటి తినే పదార్థాలు కూడా ఉండవు, అంతా పరమేశ్వరు మీద దయతోనే బతుకుతారనమాట. సో ఒకసారి చూద్దాం, నీళ్ళు లేకపోతే కష్టం కదా ఏదో ఒకటి. అందుకని నేను చూశాను కదా. సో ఈ నీటిని తాగుతా ఇక్కడే ఉన్నానమాట. నీళ్ళు చూడండి అంత స్పష్టంగా ఉన్నాయో. అది ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అక్కడైతే మనకు ఆ సొరంగ మార్గం ఉందన్నమాట. సో ఆ సొరంగ మార్గాల్లో నుంచి ప్రయాణం చేసిన తర్వాత మన నాగలోకానికి వెళ్ళవచ్చంట. సో ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళాడంట. సో స్వామీజీ గారు కూడా మనకు చెప్పారు. సో అతను వెళ్ళిన వారు ఇంకా తిరిగి రాలేదన్నమాట. సో ఎటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. సో అందుకని చూద్దాం మనం లో, చూడండి ఎంత ఉందో. అదిగోండి కనిపిస్తుంది కదా, అదిగోండి అదిగో దూరంగా అదే సొరంగ మార్గం అనమాట. సో మనం మునిగి వెళ్ళాలి నాగలోకానికి. సో మొత్తానికి నేనైతే సగం దూరమే వచ్చాను. నేనైతే నిజంగా అసలు నాగలోకం ఉందో లేదో ఈరోజు వీడియోలో చూద్దాం అనమాట. సో కొద్దిగా ముందుకెళ్ళి చూస్తాను. సో ఇక్కడే ఉందన్నమాట నాగలోకం. సో నీళ్ళు అనేవి లోపలికి లాక్కుంటా వెళ్తా ఉంది. సో అసలు ఇంకా ఇది ఒక్కటే మార్గం, ఇంకా మార్గం నేను చూద్దాం. జాగ్రత్త అన్నీ ఉంటాయి, లాగేసుకుంటాయి లోపలికి గుహ. వెళ్ళే కొద్దీ మనం లాగేసుకుంటా ఉందన్నమాట. సో ఇది ఒక మార్గం ఉంది. ఒకసారి మునిగి చూద్దాం. అటు బాబు బాబు అటు ఉందా? అదే కనపడుతుంది చూడు, కొద్దిగా లైట్గా లైట్గా పడుతుంది. చూసారు కదా, సో ఇక్కడే ఉందన్నమాట. అదే గుహ భయంకరంగా ఉంది, నాగలోకం ఉందన్నమాట. సో ఈ నాగలోకం వచ్చేసి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుందంట. లోపల ఎంత దూరం ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడైతే మార్గం ఉంది. సో రీసెంట్గా కొంతమంది ఒక్కటే ఒక అబ్బాయి వచ్చారనమాట నాగలోకం చూద్దామని, ఒంటరిగా వచ్చారనమాట. వచ్చినప్పుడు లాక్కొని ఇక్కడ చనిపోయారు. సో అతను బాడీ కూడా కనపడలేదనమాట. సో అంత ప్రమాదకరమైంది. సో ఎవరైనా రావాలనుకుంటే మినిమం ఇద్దరు లేదా నలుగురు మంది కంపల్సరీ రాండి. సో ఇలాంటి సాహసాలు మనకు అసలుకి చేయమాకండి ఒంటరిగా ఉన్నప్పుడు. సో నిజంగా నాగలోకంలో ఉండడం నాకు ఆశ్చర్యం వేసింది. సో నేను కూడా నెలలో నిజంగా నాగలోకం ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క నాగలోకాన్ని. సో ఎవరో రాలేని గృహలోకి వచ్చి మీ అందరూ చూపించడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మామూలుగా ఉన్నది, ఇంకా ఇంకో గృహం ఉందన్నమాట. సో అది వచ్చేసి దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సో